ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఈనాడు అధినేత రామోజీరావుకి ఎన్నో సంవత్సరాల నుంచి పడదు, నిజానికి కొన్ని దశాబ్దాల నుంచి పడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో నేరుగా ప్రూఫ్స్ తో మార్గదర్శని టార్గెట్ చేసినటువంటి ఉండవల్లి అప్పట్లో సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకి ఇప్పటికీ కూడా ఆ విషయంలో ఆయన అంత సూపర్ సక్సెస్ కాలేకపోయారు. మార్గదర్శి లాంటి చిట్ ఫండ్ కంపెనీ డబ్బుల్ని సేకరించడం అనేది చిట్ ఫండ్ యాక్ట్ కి, చిట్ ఫండ్స్ నిరోధక చట్టానికి అగెనిస్ట్ గా ఉందనేటువంటి విషయం మీద ఎప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఏపీ ప్రభుత్వం దాని మీద అఫిడవిట్ వేసింది తప్ప ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో రామోజీరావుని ఇండైరెక్ట్ గా ఇరికించే విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుకెళ్తున్నారని, తద్వారా ఉండవల్లి చేసే ప్రతి చర్య వల్ల కూడా రామోజీరావు ఎమ్మెల్యెత్తిపోతున్నారు అంటూ వైసీపీ ఒక రకమైనటువంటి వాదనని బయటికి తీసుకొచ్చింది. ఆ వాదన ఏంటంటే, స్కిల్ స్కామ్ లో సిబిఐతో విచారణకు ఆదేశించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అనూహ్య పరిణామాలు దారితీస్తుంది. ఉండవల్లి తన పిటిషన్ లో పేర్కొన్న 44 మంది ప్రతివాదులకు నోటీసులు పంపించాలని అక్టోబర్ 12 ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నోటీసులు పంపడంలో తీవ్ర జాప్యం ప్రదర్శించడం మీద హైకోర్టు సీరియస్ అయింది, విచారణకు ఆదేశించింది. నోటీసులు పంపడంలో జాప్యానికి బాధ్యులైన వారికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ప్రతివాదులకి నోటీసులు పంపడంలో జాప్యం వెనుక అదృశ్య శక్తులు ఎవరో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇదంతా ఒక వైసీపీ సపోర్టివ్ మీడియాలో రాసిన మ్యాటర్. ఉండవల్లి పిటిషన్ పుణ్యం అని సిబిఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశిస్తే ఎవరైతే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్నారో వారి నోటీసులు జాప్యానికి కారకులై ఉంటారని చర్చకు తెరలేచింది. అంటే ఉండవల్లి పిటిషన్తో పెద్ద ఉపద్రవం పొంచి ఉందని ప్రతివాదుల్లో ఎవరికో భయం పట్టుకున్నట్లుంది. అందుకే న్యాయస్థానంలో సైతం గేమ్ ఆడడానికి వెనకాడదలుచుకోకుండా చర్చ నడుస్తుంది. మార్గదర్శి కేసు విషయంలో గతంలో ఏం జరిగిందో ఈ సందర్భంగా తెర మీదకి వచ్చింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తెలంగాణలో వేరుపడుతున్న సందర్భంలో చివరి రోజు మార్గదర్శి కేసు కొట్టడం గమనార్హం. అయితే ఈ విషయం రామోజీ మీద పోరాడుతున్న అసలు సూత్రధారులు ఉండవల్లికి తెలియకపోవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాటు దేశంలో సంచలనం రేకెత్తించిన మార్గదర్శి కేసుని ఉమ్మడి హైకోర్టు కొట్టేస్తే కనీసం ఆ విషయాన్ని ఈనాడులో పత్రిక కూడా ప్రచురించలేదంటే అది ఎంత మోసకారితనమో దాయడమో అర్థమవుతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు స్కిల్ స్కామ్లో ఉండవల్లి పిటిషన్ చంద్రబాబు అనుకొని వణికిస్తోందని, అందుకే విచారం జాప్యం కావాలని ప్రతివాదులు కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. క్వాస్ పిటిషన్ మీద త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ జాప్యానికి ఏదో లింక్ ఉందని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే రామోజీరావును కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతివాదిగా చేర్చే ఉద్దేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారని, త్వరలోనే ఆయనకి కూడా ఉండవల్లి వైపు నుంచి తనదైన స్టైల్లో ఒక షాక్ అందబోతుందంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఉండవల్లి ఇక్కడ సక్సెస్ అవుతారా, లేక ఈ విషయంలో స్కిల్ డెవలప్మెంట్ సిబిఐకి ఇచ్చే విషయంలో రామోజీరావునో, లేకపోతే తాను నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరుంటే వాడిని ఇబ్బంది పెట్టడంలో, ఇరికించడంలో, విత్ ప్రూఫ్స్ ఇరికించడంలో ఆయన సక్సెస్ అవుతారా, లేదా ఉండవల్లి మీద ఆయన చేస్తున్నటువంటి చర్యల మీద, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన తీసుకున్న నిర్ణయాల మీద సిబిఐకి పంపించాలి అని ఆయన కోరుతున్న ఇష్యూ మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.